చూసావా దీప్తిని నలుగురు మర్డర్ చేయటం చూసావా? దీప్తిని మర్డర్ చేసిన నలుగురు కాదు ఎవరో అన్నారు, ఐదుగురు. ఐదో వ్యక్తి ఎవరో కాదు ఎవరో అన్నారు, నేనే. ఎస్ ఎవరు అన్నారు, మేము ఐదుగురం కలిసి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేవారు అన్నారు. మేము ఐదుగురం కలిసి అమ్మాయిని రేప్ చేసేవారు అన్నారు. బ్లేడులతో కోసేవారు అన్నారు, సూదులతో గుచ్చేవారు అన్నారు. ఒకటి కాదు రెండు కాదు 40 రోజులు ఆ అమ్మాయికి నరకం అంటే ఏంటో నేను చూపించేవారు అన్నారు. నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడి అయినప్పుడు నువ్వు వాళ్ళ మీద కేసు నేను పెట్టావు. డబ్బు అడిగాను సార్, ఇవ్వనన్నారు, అందుకే కేసు పెట్టానండి. పారిపోయారు. నేను కోర్టులో పెట్టిన దొంగసీటని అందరూ తెలిసిపోయింది సార్, అందుకే ఇంకొక కేసు ఉందని అబద్ధం చెప్పారు. నిన్న నైట్ బీచ్లో 10 మందిని పెట్టి కొట్టించాడండి వాళ్ళ అన్నయ్య. రక్తం వచ్చేలా మొత్తం కొట్టేసి చచ్చిపోయిన కూడా పడేసి వెళ్ళిపోయారు సార్. చావు వరకు వెళ్ళి నాకు అమ్మ ఎంత నరకేదని వచ్చాను అర్థం లేదు. చావాల్సి నేను ఎందుకు బతికున్నానని ఆలోచించాను. కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుడు లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి నేను బతుకున్నాను అనిపించింది సార్. పొద్దున కోర్టు పెట్టి కూడా కొందామని ట్రై చేశాను సార్. ఆడు నాకు ఇంకా డబ్బుంది సార్, నాకు నిజం కావాలి సార్. మేమందరం ఇంటికి చాలా అన్యాయం చేశాం సార్. సార్ అసలు మేము ఎత్తుకెళ్లాల్సిన దీప్తిని కాదు సార్, ఈ మనవరాలు సంధ్యని. సంధ్య సార్ నమ్మూతి కావట్లేదా? గీతమ్స్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది, రోజు గాజువాక్ ట్యూషన్కి వెళ్తుంది. ఆ అమ్మాయినే సార్, ఫుల్గా ఎంక్వైరీ చేస్తాం. ఆ రోజులు మొత్తం రిగ్గి అయిపోయింది. కరెక్ట్గా తీసుకురావాల్సిన రోజు సంధ్య రాలేదు సార్, దీప్తి వచ్చింది. నేను వద్దన్నాను సార్, కానీ ఆ మణిగాడే ఏ దీప్తి మాత్రం అమ్మాయి కాదా అన్నాడు. కరెక్ట్గా మళ్ళీ థర్స్డే ఫ్రైడే అయినా మళ్ళీ వచ్చాము సార్, ఈసారి సంధ్య కోసం. సంధ్య రాలేదు సార్, గుంటూరు వెళ్ళిందంట. అక్కడ మీ తమ్ముడు గారు ఉన్నారు సార్, అక్కడికి వెళ్ళిందంట. ఇంత క్రైమ్ చేస్తున్నారు మీకేం భయం అనిపించలేదా? ఎందుకు సార్ భయం? ఏం చేస్తారు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్, 100 సెక్షన్లు ఉన్నాయి సార్, 100 లిటిగేషన్స్ ఉన్నాయి సార్. అంతెందుకు సార్? ఒక అమ్మాయిని చూడగానే 2 నిమిషాలు రేప్ చేస్తున్నావు, 2 రోజుల్లో మాకు గుర్తిస్తారా? ఈ ఇండియాలో ఎక్కడ ఇది లేదు, 2 రోజుల్లో రెండు అని మళ్ళీ మీరే అంటారు సార్. అసలు క్రైమ్ చేయడానికి మన కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంది సార్? అందుకే సార్ నాకు మా కంట్రీ అంటే ఎంతో ఇష్టం. ఐ లవ్ మై కంట్రీ, మేరా భారత్ మహాన్. సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది మేమే అని ఒప్పుకునే దమ్ము మాకుంది. ఒకరోజు తిరగకుండా మమ్మల్ని ఊరితీసే దమ్ము మీకుందా?